నమస్తే అన్న అందరికీ నమస్కారం 2020 రంజాన్ సందర్భంగా దస్మా ప్రాంతంలో 20 దినార్ల కోసం ఇద్దరు ఈజిప్ట్ వ్యక్తులు గొడవ పడ్డారు ఈ గొడవ కారణంగా ఒక ఈజిప్ట్ వ్యక్తి ఓచర్ గార్డ్ అయిన తన సొంత బంధువు కుమారుణ్ణి కత్తితో పొడిచి చంపడం జరిగింది అలాగే ఈ యొక్క సంఘటన గురించి హత్య గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క మృతదేహాన్ని ఫోరెన్సిక్ విభాగానికి తరలించి ఆ యొక్క ఈజిప్ట్ వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది అలాగే ఆ యొక్క ఈజిప్ట్ వ్యక్తిని కోర్టు ముందు హాజరుపరచగా కువైట్ క్రిమినల్ కోర్టు అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది అలాగే ఆ యొక్క నిందితుడు పై కోర్టుకు వెళ్ళడంతో తాజాగా కోర్ట్ ఆఫ్ కాజేషన్ కూడా ఆ యొక్క ఈజిప్ట్ వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్షను సమర్థించడం జరిగింది అలాగే కువైట్ లో మనం చూసుకుంటే చిన్న చిన్న గొడవలకు ఆవేశాలకు పోయి తమ యొక్క జీవితాలను అయితే నాశనం చేసుకుంటూ ఉన్నారు పని దగ్గర లేకపోతే ఆర్థిక వివాదాలు గాని లేకపోతే చిన్న చిన్న పాటి చాలా మంది మనం చూసుకుంటే కామెడీగా మాట్లాడుకుంటూ ఒకసారిగా సీరియస్ అయిపోయి ఒకరి మీద ఒకరు పడి కొట్టుకొని చాలా మందికి గాయాలు అవుతాయి మరికొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉంటారు అలాగే కువైట్ లో ప్రస్తుతం మనం చూసుకుంటే డబ్బుల విషయంలో చాలా జాగృతగా ఉండనన్న ఏదైనా సరే గొడవ డబ్బుల దగ్గరే వస్తూ ఉంది అది దినార్ అయినా 2 దినార్లైనా 20 దినార్లైనా సరే ఆ యొక్క గొడవకు దారి తీసే క్రమంలో ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు చాలా మంది జైలు పాలవుతూ ఉన్నారు మరికొంతమంది ప్రవాసులు మనం కువైట్ లో చూసుకుంటే ఇద్దరు ఒకే చోట పని చేస్తూ ఉన్నప్పుడు పని దగ్గర వివాదం రావడంతో ఇద్దరు ఒకరి మీద పడి ఒకరు కొట్టుకోవడం ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం వల్ల ఒకరికి గాయాలవడమో లేకపోతే ఒకరు మరణించడం వల్ల మరొకరు జైలు పాలైతే అవుతూ ఉన్నారు కాబట్టి ఇటువంటి విషయాల్లో చాలా జాగృతగా ఉండాలని చెప్పి మరీ కోరుతూ ఉన్నానన్న ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా సరే ఇండియాలో ఉన్న మీ యొక్క కుటుంబాలు రోడ్డును పడతాయి మీ యొక్క కుటుంబాల కోసం మీరు ఎంతో కష్టపడి రాత్రి పగలైతే కువైట్ లో పని చేస్తూ ఉన్నారు కాబట్టి మీ యొక్క కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని ఇటువంటి గొడవలకు దూరంగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్.